సాధారణంగా కొన్ని కాంబినేషన్లు సినిమాలు వస్తున్నాయి అంటే చాలు క్రేజ్ మామూలుగా ఉండదు సినిమా ఎలా ఉండబోతుంది బాక్స్ ఆఫీస్ రికార్డులు ఏంటని లెక్కలు వేసుకోవడం మొదలు పెడతారు సినిమా జనాలు అలాంటి క్రేజీ కాంబోలో ఒకటి రవితేజ గోపిచంద్ మాలినేనిది ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తమ మార్కును చూపించాయి డాన్ సీను బలుపు మంచి సక్సెస్ ను అందుకున్నాయి ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజాకు క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు గోపిచంద్ రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన క్రాక్ మాస్ మహారాజా మార్కెట్ ను అమాంతం పెంచేసింది ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసేంతలా క్రాక్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు రవితేజ ఈ టాలెంటెడ్ యాక్టర్ కు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది రవితేజ గోపిచంద్ మాలినేని కాంబినేషన్ లో నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయట ఈ అప్డేట్ మూవీ లవర్స్ లో జోష్ నింపుతుంది రవితేజ కోసం గోపిచంద్ మాలినేని పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని వినిపిస్తోంది ఇక కథ విన్న మాస్ మహారాజా సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాడని ఇన్సైడ్ టాక్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందట అన్ని అనుకున్నట్టుగా కుదిరితే వీలైనంత త్వరగా ఈ ఇద్దరి కాంబోలో మళ్ళీ సెట్స్ పైకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్టేనని తాజాగా అప్డేట్ ద్వారా అర్థమవుతుంది